మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా భూములకు సంబంధించిన కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ ఎత్తున భూదోపిడీ చేశారని, దానికి సంబంధించిన అన్ని రికార్డులను ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారని టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ అన్నారు. దుండగులు కంప్యూటర్ గదిని తగలబెట్టారు. నిజానికి భూ రికార్డులు భద్రపరిచే డిస్క్లన్నింటినీ కూడా దగ్ధం చేశారు. దీని వెనుక మాజీ మంత్రి పాపాల పెద్దిరెడ్డి హస్తం ప్రస్ఫుటంగా ఉంది. పెద్దిరెడ్డి ప్రోత్సాహంతో ఆయన అనుచరులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు సహకరించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. నేడు కొత్తగా సబ్ కలెక్టర్ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు, బాధ్యతలు తీసుకుంటారనగానే రాత్రి ఈ కంప్యూటర్ గదిని తగలబెట్టారు. అయినా ఈ పాపాల పెద్దిరెడ్డి పాపాలు అన్నింటినీ కూడా చిట్టా బయట తీస్తాం. రాగానపల్లిలో 900 ఎకరాల భూమిని అక్రమంగా ఈయన కట్టబెట్టిన రికార్డులన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిధిలో చేసినటువంటి పాపాలన్నీ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ పరిధిలో ఉన్నాయి. దీన్ని తగలబెట్టేసి ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. పెద్దిరెడ్డి కబడ్దార్, నీ పాపాలు ఒక్కొక్కటి బయట తీసి నీ అంత చూసేంత వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదు, ప్రజలు నిద్రపోదు. నీకు తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సార్